హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్. ఈ వీడియోలో మనమైతే మనకి ఏదైతే కాటన్ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ కాటన్ సీడ్స్ ఎలాంటి నీళ్ళల్లో ఏవి పెట్టుకోవాలి, ఆ తర్వాత బిగ్ బోల్ సైజ్ అంటే కాయ సైజు పెద్దగా వచ్చే సీడ్స్ ఏవి ఏమి ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనకు వర్షాధారం పైన ఆ తర్వాత తేలికపాటి నీళ్ళల్లో ఎలాంటి సీడ్స్ పెట్టుకోవాలంటే కాయ సైజ్ అనేది చిన్నగా ఉండి తక్కువ డ్యూరేషన్ కాలం పరిమితి ఉన్న సీడ్స్ అయితే పెట్టుకోవాలి. అంటే మనము వర్షాధారం పైన కానీ లేకుంటే మనకు ఏదైతే తేలికపాటి నీళ్ళు ఉంటాయో అందులో ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీరు లాంగ్ డ్యూరేషన్ సీడ్స్ అయితే పెట్టుకోవద్దు, షార్ట్ డ్యూరేషన్ సీడ్స్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అదే మీకు వర్షాధారం ఉండి మంచి బలమైన నీళ్ళు ఉండి ఆ తర్వాత మీకు మంచి వాటర్ ఫెసిలిటీ కనుక ఉంటే మీరైతే ఖచ్చితంగా పెద్ద కాయ సైజు వచ్చే సీడ్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత లాంగ్ డ్యూరేషన్ పెట్టుకుంటే మీకైతే మంచి దిగుబడి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే మనమైతే ఇప్పుడైతే కాయ సైజ్ పెద్దగా వచ్చే కాటన్ సీడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనకు ఆదిత్య సీడ్స్ వాళ్ళది మోక్ష అన్నమాట. ఈ మోక్ష కాటన్ సీడ్ వచ్చేసి మనకు మంచి కాయ సైజ్ అయితే కలిగి ఉంటుంది. మనకు 7 నుంచి 8 గ్రాముల వరకు అయితే ఒక్కొక్క కాయ బరువు అయితే ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే రాశి వాళ్ళది 659, రాశి 659 గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మనకు కాయ సైజ్ అనేది చాలా అంటే చాలా లావుగా ఉంటుంది. ఇక మూడవ సీడ్ వచ్చేసి మనకు జిహెచ్ ఇది 029 అనమాట. శ్రీరామ్ బయో సీడ్స్ వాళ్ళది జిహెచ్ఎస్ 029 అనమాట. ఇది వచ్చేసి మనకు హెవీ బ్లాక్ సాయిల్ ఉండి లాంగ్ డ్యూరేషన్లో ఉంటే ఖచ్చితంగా ఇదైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు ఎకరానికి 15 నుంచి 18 క్వింటాలు ఈజీగా వచ్చే రకము, కానీ దీనికి కొద్దిగా దోమపోటు ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏది వాటర్ ఫెసిలిటీ ఉంటే మీకు హెవీ బ్లాక్స్ అయితే ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకోండి. సాలుకు సాలుకు మధ్య 4 నుంచి 5 ఫీట్లు అయితే పెట్టుకుంటే మీకైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మన్మద వాళ్ళది, ఇది కోర్ వాళ్ళది మన్మద అనమాట. ఈ కోర్ వాళ్ళ మన్మది కూడా మంచి దిగుబడి వస్తుంది. మీకు హైట్ కానీ దీని యొక్క వెడల్పు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చాలా ఎక్కువ వస్తాయి. ఆ తర్వాత కాయ సైజు కూడా చాలా మంచిగా వస్తుంది. ఇది కూడా మనకు కొత్త వెరైటీ, పెట్టుకోదగ్గ వెరైటీ అనమాట. ఆ తర్వాత మనకు ప్రవర్ధన్ సీడ్స్లో మనకు యాక్స్ ఒకటి ఉంటుంది, రేవంత్ కాకుండా యాక్స్ అయితే ఉంటుంది. యాక్స్ కూడా మీరైతే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. దీని యొక్క కాయ సైజు కూడా చాలా మంచిగా ఉంటుంది, 6 నుంచి 7 గ్రాములు ఈజీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు కాయ సైజ్ పెద్దగా కావాలంటే మనకు ఏదైతే 60 నుంచి 70 రోజుల మన పంటకాలంలో 60 నుంచి 70 రోజుల మనం పత్తి పెట్టిన 60 నుంచి 70 రోజులప్పుడు మనం చెమత్కార్ లేదంటే లియోసిన్ ఇలాంటి ఒక పీజీఆర్స్ కొట్టుకుంటే మనకైతే కాయ సైజు కూడా ఆ తర్వాత ఎక్కువ కాయలు వచ్చే రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ దందో ప్లస్ వచ్చేసి చాలా మంచి వెరైటీ అనమాట. మనం గత 2-3 సంవత్సరాల నుంచి రైతులకు మంచి దిగుబడిని ఇచ్చిన ఇస్తున్న కాటన్ సీడ్ ఏంటంటే మనకు దందో ప్లస్ అనమాట. సో ఇది కూడా మీరైతే మీకు బిగ్ బోల్ సైజ్ కావాలంటే ఖచ్చితంగా ఈ వెరైటీ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ శ్రీకర్ సీడ్స్ వాళ్ళది జైహో అనమాట. శ్రీకర్ సీడ్స్ జైహో అది మనకు ఇట్లా ఏదైతే మనము జామ పండు లాగా అంత దొడ్డు అయితే ఉంటుంది అనమాట, గోల్గా ఉండి జామ పండు లాగా అయితే ఉంటుంది, అంత మంచి సైజ్ అయితే వస్తాయన్నమాట మనకు శ్రీకర్ సీడ్స్ వాళ్ళది జైహో. ఆ తర్వాత మనకు ప్రభాత్ సీడ్స్ వాళ్ళది సూపర్ కాట్. ఈ ప్రభాత్ వాళ్ళది సూపర్ కాట్ వచ్చేసి ఇది కూడా మనకు మీరు హెవీ బ్లాక్ సాయిల్లో పెట్టి వాటర్ ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇదైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకు చాలా మంచి వెరైటీ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట, మీరు మంచి బలమైన నేల పెట్టి మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ సీడ్ అయితే పెట్టుకుంటే, ఇవి నేనైతే గత ఇప్పుడు ఒక 5-6 సీడ్స్ చెప్పాను కదా, ఇవి పెట్టుకుంటే మీకైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనమైతే ప్రతిరోజు పత్తి అలాగే మిర్చి వివిధ రకాల పంటల పైన ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.